श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्य महाकालौ ओंकारेत्ममलेश्वरौ पर्ल्यावैद्यनाथञ्च डाकिन्या भीमशंकरौ सेतुबंधेतु रामेशं नागेशं दारुकानवे वारणाशं विश्वेशं त्रयंबकं गौतमीतटे हिमालये केदारं गृणेशं विशालके येदान ज्योतिर्लिंगाने सायं प्रातः पटेन्नरः सप्तजन्मकृतं पापं स्मरेर विनश्यति। प्रेक्षक महाशयुलंदरिकी सेप्टेंबर 11वा तारीखु 2023 सोमवारमु శుభోదయము। శ్రీ శోభకృతి నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు నిజశ్రావణ మాసము బహుళ ద్వాదశి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది। పుష్యమి నక్షత్రము రాత్రి 9:28 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 2:28 నుండి మధ్యాహ్నము 4:13 వరకు ఉంటుంది। సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 2:50 నుండి మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుంది। రావు కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ముత్యమరత్నం ధరించి ధాన్యం దానం చేయడం వల్ల చంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత ఈ నక్షత్ర వారు పొందవచ్చును। రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్తా నక్షత్రం వారు అంబస్త వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి కోప ఉద్రిక్తతలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించగలుగుతారు, గమనించగలరు। సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి పరమశివుడికి ఉదయము పంచామృత అభిషేకాలు కానీ రుద్రాభిషేకాలు కానీ జరిపించుకునవచ్చును। గడ్డు సమస్యలు ఉన్నవారు ఏకాదశి మహన్నాశపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోండి, లేదా రుద్రహోమం జరిపించుకోండి। ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి, గమనించగలరు। అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం, ఐం, హ్రీం, క్లీం, శ్రీం, శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో జపము కానీ ధ్యానం కానీ చేసుకునేలా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు। అలాగే చంద్రుని ప్రీతికరంగా ముత్యమరత్నాన్ని వెండిలో ఉంచి లాకెట్లా మెడలో ధరించవచ్చును, ముత్యమరత్నాన్ని వెండిలో ఉంచి ఉంగరంలాగా కూడా ధరించవచ్చును। తద్వారా ఇలాంటి కోపవృద్ధితులు లోను కాకుండా చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ శరీరం కూడా అంత
ఆహ్లాదకరంగా ఆనందభరితంగా ఉండగలుగుతుంది, గమనించగలరు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో నిజశ్రావణ మాసనందున సెప్టెంబర్ మాసంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధరణ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆరోగ్యం ఆదాయం బాగా ఉంటుంది. ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు త్వరితగతిలో పూర్తి అవుతాయి. ధనధాన్య సమృద్ధిగా లభిస్తుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.